సంఖ్యాకాండము 35వ అధ్యాయము. మరియు యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలనని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. వారి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురమ యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1,000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2,000 మూరలను, దక్షిణ దిక్కున 2,000 మూరలను, పడమటి దిక్కున 2,000 మూరలను, ఉత్తర దిక్కున 2,000 మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును. మరియు మీరు లేవీలకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములుండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. వాటివాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇయ్యవలసిన పురములన్నీయు 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీరు యోర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్లిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు. గనక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములుండవలెను. వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశంలో 3 పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరబాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండును. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు. ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చునట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్షనందును. మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికొర్రతో కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్షనందును. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో వాని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు. నిశ్చయముగా వాని చంపవలెను. నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలను. అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచియుండక వాని మీద ఏ ఆయుధమునైనా వేసినను వాని చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బతినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు వానికి హాని చేయగోరలేదు. కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతి హత్య చేయువానికిని తీర్పు తీర్చవలెను. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలెను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్లునప్పుడు నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఏలైనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతినందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న
దేశమునకు తిరిగి వెళ్లవచ్చును. ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనను ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవనికి మరణశిక్ష విధింపకూడదు. చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును. గాని మరి దేని వలనను కలుగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నాను.